శ్రీదేవి డ్రామా కంపెనీ యమధర్మరాజు గారు చెప్పుడు ఆయన అసలు నేను ఏం చేశానని చెప్పని నన్ను నరకానికి తీసుకెళ్తాను అంటున్నారు ఆయన మంచి సున్నా చెడు వంద ఇలా ఎవరైతే ఆ పట్టికల్లో నమోదు చేసుకుని ఉంటారో వెంటనే మేము వారిని నరకానికి కైకొట్టుపోదు మంచి ఎంత ఉంది చెడు ఎంత ఉంది మరి చూడాలిగా చూడకుండా ఎలా తీసుకెళ్తారు నేను ఒక్కడదే కాదు ఆయన ఇక్కడున్న అందరి పాపాల చిట్టాలు మా దగ్గర అలాగ నిక్షిప్తమై ఉన్నాయి మా భవిష్య వారిని ఏదో ఒకసారి చూపించండి సార్ మంచి సున్నానా చెడు వందన ఆయన చెడు వంద ఏం చేశాను సార్ అసలు నేను చెడు అంత అసలు మంచి ఏం చేయలేదు నేను అత్తా బాగుంది అనుకునే సందర్భంలో హఠాత్తుకి వన్ని పక్కన పెట్టి సినిమా తీసావు చూడారా సాఫ్ట్వేర్ సుధీర అన్న సినిమా పేరు అవునండి అప్పుడే ఒక 50 పడిపోయింది ఆయన అది కాదు సార్ దాని తర్వాత మళ్ళీ త్రీ మంకీస్ అని మేము ముగ్గురిని చేసాం కదా మరి అప్పుడు కూడా త్రీ మంకీస్ చేసినప్పుడు మొత్తాలు భుజం మీద తన భారంగా తీసుకొని ఆ గెటప్ నువ్వు పక్కగా తొరగుడి మాట్లాడుతావు నువ్వు ఆ కర్ర చూసుకుని నా దగ్గర కైకూరకు నువ్వు కూర్చోగలి చెప్పండి చెప్పండి అంతా గెటప్ చీర భుజాల మీద వేసుకుని తన భారాన్ని పోసుకున్నాడయ్య అందుకే ఆ జీరో అని మిగిలింది లేకపోతే అది కూడా ఉండదు కదా నేను అంత రాజు ఏదో వస్తుంది కదండి ఆ మంచి టాక్ కూడా నడుస్తుంది సినిమా బాగా వస్తుందని రావాలి బాగుండాలి మా పాపాలు చూపించండి ఒక్క నిమిషం అని మీ దగ్గర రెడీగా ఉంది దూమ్ తాత మంచి లేదా మంచి నీకు 5% ఉంది అట్లీస్ట్ నాకు అది కూడా ఇవ్వలేదు వాళ్ళు అన్ని పాపాలు ఎలా పెరిగినాయిరా శ్రీదేవిలో పాపలు పెరిగారు పాపాలు పెరిగిపోయినాయి రామ్ ప్రసాద్ దూర్తత ఏంటంటే ఆడు ఇద్దరు కలిసే ఉంటాం అని కలిసి షోలు చేస్తున్నాం నాకే మంచి 10 వచ్చింది అంటే 5 వచ్చింది అంటే ఆడగానే మంచి ఏం చేశాను ఎందుకు సార్ అంత గొడవ పడుతున్నాడు మంచి కొంచెం పెరిగేసరికి నీకెందుకు పాపం ఎక్కువ వచ్చింది అంటే చెప్పు మధ్యలో ఒక రోజు షూటింగ్ రాలేదు కదా అవును నేను రాలేదు ఆ రోజు నువ్వు వెళ్ళిపోయి బయటికి ఆ నేను బయటికి వెళ్తా అది తగ్గించుకొస్తా ఇప్పుడు నెక్స్ట్ ఎవరండి మంచి అంటే అలా దూసుకుపోవాలి ఆయన ఆయన బతుకుతూ 10 మంది బతుకునిస్తూ హ్యాపీగా బతికేస్తున్నారు అందుకనే ఆ 100% ఇచ్చేసావయ్యా నెక్స్ట్ ధూమ్ తాత ఏ ఏంటి మంచి వెళ్ళిపోయింది చూసావా అక్కడ 100% లేదు 200% లేదు అక్కడ కొలమానంకి అతీతంగా అలా పెరుగుతూనే ఉంది మంచి ఏమండే గురుగారు నాకు 100% చెడేశారు ఓకే ఒప్పుకుంటాం ఆవిడకి ఏంటండి 50% వేసి ఎందుకు అలాగా 50% మంచి అనేది అందరికీ తెలిసిందేనయ్యా ఇంకో 50% చెడు ఎందుకు వచ్చిందని మీ అందరిలో రాకూడదు దానికి సమాధానం చెప్తారు అప్పట్లో ఆవిడ చేసిన డాన్సులు అద్దాలు ఆ నటనకి చాలా మంది కుర్రకారుని ఆవిడ మనసు కళావికలం చేసేసిందయ్యా ఎవరు చదువుకునే వాళ్ళు కాదు ఇద్దరుదా అంటూ కళల్లో స్మృతించే వాళ్ళు అందుకనే ఆ పాపానికి గారు 50% చెడు కూడా ఇచ్చాడు మరి అలాగైతే ఇప్పుడు బానే ఇప్పుడు 100 అయిపోలేదు కదా మరి ఇదంతా కదా సార్ మా గెటప్ సీన్ చూపించండి సార్ ఒకసారి గెటప్ సీన్ అన్యాయం రేదే రే ఎముడు గారు మీరు బయటికి వెళ్ళాక కదా మాకొకసారి ఇస్తే
వాడు అంత మంచోడు ఇప్పుడు వచ్చిన అందరికి మంచి చెప్పలేవు చెడు చెప్పలేవు అసలు ఎందుకున్నారో కూడా చెప్పలేము శ్రీదేవి డ్రామా కంపెనీ Well, hi, hello, namaste, welcome to... ఎవరు రాలేదు ఒక్కడే వచ్చాను అప్పుడే వెల్కమ్ లింక్ కూడా చెప్పేస్తున్నాను ఏం జరిగింది ఇంకా రాలేదు ఏంటబ్బా ఎవరు చెప్పింది ఎవరిని వేసారా భవిష్యవాణి భవిష్యవాణి ఇద్దరమ్మాయిలా స్టార్టింగ్ లోనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని చెప్పారంటే లోపలికి వెళ్తే చాలా మంది ఉంటారు అర్థం ఏంటో రాజభోగం పోయనే అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే ప్యాలెస్ నుండి పాయికా నాకు బాబే దిగి వచ్చే దెబ్బకు దేవుడు కనిపించే అబ్బాయి నబ్బా అనిపించే నెక్స్ట్ ఏముందో కొంచెంసేపట్లో నీ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ ఏ వీడియో అప్లోడ్ అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోనా నెక్స్ట్ ఏం జరిగింది ఇంకో 2 గంటల్లో నేను నరకానికి వెళ్తానా ముందు 2 జరిగాయంటే ఇది కూడా ఖచ్చితంగా జరిగింది ఇంకో 2 గంటల టైం ఉందంటే ఆల్రెడీ యమధర్మరాజు బయలుదేరి ఉంటాడు ఏమా భవిష్యవాణి పోగొట్టద్దు నుంచి ఒక వ్యక్తిని తీసుకుని రావడంలో లేట్ అయింది ప్రభు మరి ఆ మనిషి ఎక్కడ కింద పడిపోయాడు అందుకే వదిలేసి వచ్చా కింద పడిపోతే వదిలేయడం ఏటయ్య పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు కదా ప్రభు అష్ట వంకర్లు ఉన్న మీ ఇద్దరిని యమకంకర్లుగా పెట్టుకున్నాను చూసావు నాది బుద్ధి తక్కువయ్యా ఎవరికైనా మంచి క్యారెక్టర్లు వస్తాయి కొమ్ములు వస్తాయి మీకు ఏ క్యారెక్టర్లు రాకపోతే కొమ్ములు వచ్చాయట్రా అయినా మొహం కడుక్కున్న తర్వాత పేస్ట్ కూడా కడుక్కోవాలని తెలియదే అవి పేస్ట్ కాదు ప్రభు భయంకరంగా కనిపించడానికి పెట్టుకున్నావు భయంకరంగా బోర్డు చెప్తే ఆర్టీ పడవలు రాసి పెడతారు కదా Oh